చూసారు కదా ఫ్రెండ్స్, కోడలికి ఒక న్యాయం, కూతురికి ఒక న్యాయం. అందులో కొత్త కోడలికైతే మరీ బా అసలు ఎక్కడ లేని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకా కూతురికి ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టేసి ఒక 10-12 ఏళ్ళు అయినా కూడా వీళ్ళకి ఇంకా చిన్న పిల్లలాగే ఉంటుంది. అలాగే మీ ఇంటి కోడలు కూడా ఒకళ్ళు కూతురే అయి ఉంటుంది కదా, సో వాళ్ళు కూడా అలాగే ట్రీట్ చేస్తే మాత్రం అబ్బో మామూలుగా లేవు వీళ్ళ వేషాలు, ఓవర్ యాక్షన్ అని చెప్పి మాట్లాడుతుంటారు. బట్ అవన్నీ పక్కన పెట్టేస్తే మనం ఇక్కడ చూడవలసిన విషయం ఏంటంటే, కోడళ్ళను ఒకలాగా కూతుర్లను ఒకలాగా సేమ్ సిచ్యువేషన్కి చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ అత్తల పట్ల కోడళ్ళకి మనస్సు యొక్క చివరి పొరల్లో కూడా ఇసుమంతైనా ప్రేమ కానీ గౌరవం కానీ ఉండదన్నమాట. సో వీళ్ళు కూడా అత్తలు అయిపోయారు అంటే ఊరికే అయిపోలేదు, పుట్టంగాల్ని అత్తల క్యారెక్టర్ వేసుకొని రాలేదు. అన్ని రకాల స్టేజెస్ ఫేజెస్ని అనుభవించే వచ్చుంటారు. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడో ఏదో ఒక చిన్న పండక్కైనా కూడా వచ్చే ఉండుంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు మీకు ఎదురయ్యే ఉంటాయి. దాని గురించి మీరు ఇంకా మీ ఇంటికి వచ్చిన కోడళ్ళకి ధైర్యం చెప్పి ఆ టైంలో మినిమం అంత వంట అయినా మీరే చేసుకుని వాళ్ళకి రెస్ట్ ఇస్తే బాగుంటుందన్నమాట. ఏదో చేస్తున్నారు కదా, ఏదో ఊడిగం చేయడానికే మీ కొడుకుని పెళ్ళాడు మీ ఇంటికి వచ్చినట్లు మాత్రం అసలు ట్రీట్ చేయకండి. ఇంకా ఈ నెలసరి సమయంలో కొంచెం ధైర్యంగా మంచి పోషక విలువలున్న ఫుడ్ని మీరు పెట్టకపోయినా పర్వాలేదు, మంచి మాటలు, కనీసం హృదయాన్ని బాధ పెట్టే మాటలు మాట్లాడకుండా ఆ 3 రోజులైనా నోటికి తాళం వేసుకొని కూర్చొని మీ పని మీరు చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ సమాజంలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయండి ఏదో ఒక మూల. అలాంటి వాళ్ళకి కనువిప్పు కావాలని ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.